రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ డిఎస్పీ ప్రణీత్రావును సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు పంచగుట్ట పోలీసులు. ప్రణీత్రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రణీత్రావును అరెస్ట్ చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లిన పంచగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి పంచగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్రావుపై ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మాజీ డిఎస్పీ ప్రణీత్రావును సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు పంచగుట్ట పోలీసులు. ప్రణీత్రావు సస్పెండ్ తర్వాత సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రణీత్రావును అరెస్ట్ చేయడానికి సిరిసిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లిన పంచగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి పంచగుట్ట పోలీస్ స్టేషన్ కు తీసుకురానున్నారు. ఎస్ఐబి అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ప్రణీత్రావుతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్రావుపై ప్రతిపక్ష నాయకుల ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి పవన్, మాజీ డిఎస్పీ ప్రణీత్రావును అదుపులోకి తీసుకున్నారు పంచగుట్ట పోలీసులు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో మాజీ డిఎస్పీ ఎస్ఐపి సంబంధించిన ప్రణీత్రావును పంచగుట్ట పిఎస్ కూడా తీసుకురానున్నారు. ఎందుకంటే ఇప్పటికే సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రణీత్రావును పంచగుట్ట పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న అడిషనల్ ఎస్పీ యొక్క పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు ప్రణీత్రావుతో పాటు మరికొందరి పైన కూడా యొక్క కేసు కూడా నమోదు చేశారు. కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు ఉదయము ఆ యొక్క సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించి ప్రణీత్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా చూస్తే ప్రణీత్రావుకు సంబంధించిన విషయంలో పూర్తిగా అంటే ఎస్ఐబిలో ఉండి ఇది ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంతేకాకుండా అక్కడ పూర్తిగా ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేశారనే నేపథ్యంలో నిన్న పంచగుట్ట పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ రమేష్ ఫిర్యాదు నేపథ్యంలో యొక్క కేసు నమోదు చేశారు. అయితే నమ్మక ద్రోహం, నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగం, సాక్ష్యాధారాలు చెరిపివేయటము, డాటా చోరీతో పాటు ఐటీ యాక్ట్ కింద కూడా దీనికి సంబంధించి ఒక కేసు కూడా నమోదు చేశారు. ప్రణీత్రావు 2018లో ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా చేరారు. 2013లో డిఎస్పీగా దీనికి సంబంధించి అతనికి ప్రమోషన్ కూడా వచ్చింది. అయితే ప్రమోషన్ వచ్చిన నేపథ్యం నుంచి కూడా పూర్తిగా అతను ప్రత్యేకంగా ఒక రెండు గదులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. సపరేటు ఇంటర్నెట్ ద్వారా ఒక 17 సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని ఇక రాజకీయ నాయకులకు సంబంధించి ఆ యొక్క వ్యక్తిగతంగా వారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, అంతేకాకుండా వారికి సంబంధించిన రహస్య భేటీకి సంబంధించి అన్నీ కూడా పూర్తిగా ఇందులో ఆ యొక్క పూర్తిగా డేటాను కూడా కలెక్ట్ చేశారు. కలెక్ట్ చేసిన నేపథ్యంలో ఇందులో దీనిపైన కూడా ప్రజెంటు ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్లో గెలిచిందో ఆ రోజు రాత్రి సీసీ కెమెరాలను కూడా పూర్తిగా ఆపివేసి యొక్క సిస్టమ్ సంబంధించిన హార్డ్ డిస్క్తో పాటు ఇతర సంబంధించిన కాల్ రికార్డ్స్ వాటన్నిటి కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన నేపథ్యంలో దీనిపైన ఆ ఉన్నతాధికారులకు కొంత అనుమానం రావడంతో అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ కావాలని దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయగా ఇందులో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఆఫ్ చేసి ఇందులో నేపథ్యంలో పూర్తిగా అక్కడి నుంచి ధ్వంసం చేశారు. దానికి సంబంధించిన పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరించారు. అయితే ఇదంతా కూడా చూస్తే మాత్రం ఈ నేపథ్యంలో చూస్తే దీనిపైన నిన్న పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే పంచగుట్ట పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే ఇందులో మాత్రము ఆ యొక్క రాజకీయ నాయకుల ఒత్తిళ్ల మేరకి యొక్క ప్రణీత్రావు ఇలాంటి ఒక దీనికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డా అనే నేపథ్యంలో పోలీసులు కూడా విచారించనున్నారు. విచారించిన నేపథ్యంలో ఇందులో ఒక మాజీ ఐపీఎస్ అధికారి పేరు కూడా వినిపిస్తుంది. ఆ పేరు ఎంతవరకు వాస్తవం అనేది మాత్రము వేచురాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ప్రణీత్రావును విచారిస్తే మాత్రం దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వారి పేర్లన్నీ కూడా వెళ్ళోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రణీత్రావు ఇందులో చాలా కీలకమైన రోల్ పోషించాడు. ఎందుకంటే ఉన్నతాధికారులు చెప్పిన మేరకే ఒక కాల్ రికార్డ్స్ కానీ దానికి సంబంధించిన
డేటా ఆ యొక్క చోరీ కానీ అంతేకాకుండా ఇతర సంబంధించిన ఆ యొక్క ఐటీ సంబంధించిన సాఫ్ట్వేర్ ధ్వంసం చేయడం కూడా పూర్తిగా ఉన్నతాధికారులు చెప్తేనే చేశారని చెప్పి కూడా కొంత సమాచారం కూడా కలిగి ఉంది. అయితే ప్రణీతరావును విచారిస్తే మాత్రం ఇంకా చాలామంది పేర్లు కూడా వెళ్ళోకి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు దానిపైన వారిపైన కూడా దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగిస్తారు. ఇందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో అంతేకాకుండా దీని వెనక తెర వెనుక ఎవరున్నారో వారి పైన దీనికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు కూడా పంజగుట పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు కేసును ప్రత్యేకంగా వెజోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించనున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా హై ప్రొఫైల్ కేసుకు సంబంధించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మినిట్ మినిట్ ఏం జరిగిందనే నేపథ్యంలో కూడా పంజగుట పోలీసుతో పాటు విజోన్ డీసీపీ కూడా పూర్తిగా విచారణ కొనసాగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.